పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా రానున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 7 మండలాల నుండి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్పర్సన్ తదితర కౌన్సిలర్లు కార్యకర్తలు సుమారు 5000 మందితో భారీ ఎత్తున వాహనాల్లో ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కొన్ని పార్టీలు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తూ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈ రోజు పెద్దపల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి కేసీఆర్ చెప్పే మాటలను శ్రద్ధగా విని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు మరి బెల్లంపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి మాటలు వినాలే, వారి ప్రసంగం వినాలని చెప్పేసి మరి 5000 మంది మేము బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి కార్యకర్తలందరూ కూడా మరి సమన్వయంతో మరి డ్రైవర్స్ దయచేసి తొందర పడకుండా మరి సామరస్యంగా వెళ్ళి ఆ విజయవంతం కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ తిరిగి ఇళ్లలోకి రావాలి. దయచేసి ఎప్పుడు కూడా డ్రైవర్స్ తొందరగా చేసి మరి ఏమైనా ప్రమాదం తెచ్చుకోవద్దని చెప్పేసి మా కార్యకర్తలకు నేను విన్నవిస్తూ మరి కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు మరి అసత్య ప్రచారాలను ఈ ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారి మాటలు కూడా విని మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి మనమంతా కార్యకర్తలందరూ కూడా ప్రజలకు చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. మరి కొంతమంది మాటలను వినకుండా యువకులు కొంతమంది మరి వారు తప్పుదోవ పట్టకుండా మరి అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినడానికి మేము వెళ్తున్నాం. మరి వెళ్తున్న సందర్భంలో మరి దీంట్లో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.